చేస్తుందని చెప్తున్నారు నెంబర్ వన్. రెండవది వీళ్ళ చేతిలో ఉన్న డబ్బులతో కరెంటు బిల్లులు కట్టాలి, వీళ్ళు కట్టరు, ఏళ్ళ తరబడి పెండింగ్ లెక్క ప్రకారం పీకేయాలి. మనకైతే ఇంట్లో ఇవ్వకపోతే ఏం చేస్తారు? పీకేస్తారు. అది ఇప్పుడు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకోమంది. ఆ డబ్బులు రాగానే ఆ కరెంటు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది సచ్చినట్టు ఈ డబ్బులతో. ఆ ఊరు డబ్బులే కలెక్టర్లు కట్టిస్తారు అక్కడ. దాన్ని రెండు సగం వెళ్ళిపోయినాయి. ఇంకా మిగతాది పెన్షన్లు. ఇప్పుడు పంచాయతీలో పెన్షన్ ఇచ్చారండి, పంచాయతీలో కార్పొరేషన్ అదే కార్పొరేషన్లో డబ్బులు ఇచ్చారండి. కేంద్ర ప్రభుత్వం కొంతమందికే కదా పెన్షన్లు శాంక్షన్ చేస్తుంది, మిగతా వీళ్ళు ఇస్తున్నారు కదా, ఆ పంచాయతీ డబ్బుల నుంచినే ఇస్తున్నారు, ఆ పంచాయతీ డబ్బుల్లో నుంచినే ఇస్తున్నారు. పంచాయతీ ఏమంటుంది, నాది కాదు కదా ఈ పథకం అంటది. వీళ్ళు ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వం పోని నీ ఊళ్ళో తీసేసేద్దామా అని అడుగుతారు. వాళ్ళు తీసేద్దామంటారా, అది నీ పథకం కదా అంటారు. అంటే పంచాయతీ అనేది కూడా మరి నా రాష్ట్రంలోదే కదా అంటారు వాళ్ళు. గొడవ అది అసలు విషయం. అదే వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ అందులో వేసేస్తున్నారు, లోకల్ పెన్షన్లు కూడా అందులో రాసేస్తున్నారు అన్నమాట. ఈ డబ్బులు నుంచి ఇచ్చిస్తున్నారు.